అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆనందదాయని నిత్యము భక్తులను కంటికి రెప్పగా కాపాడేటువంటి కల్పవల్లి మన నాగాయలంక గ్రామములో తలసిల వారి ఇంట వేయించేసినటువంటి శ్రీ 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 గంగానమ్మ తల్లి అమ్మవారు అటువంటి బంగారు తల్లిని కీర్తిస్తూ మోర్తోట గ్రామ వాస్తవ్యులు శ్రీ గౌరీ శంకర అయ్యప్ప భజన బృందం గౌరీ శంకర స్వామి వారి గాత్రం నుంచి ఈ ఉషారైనటువంటి గంగానమ్మ తల్లి అమ్మవారి చక్కటి గీతాన్ని ఆడుకోవమ్మ ఆడుకోవమ్మ అంటూ గంగానమ్మ తల్లి ఉషారైనటువంటి గీతాన్ని విందాం। జై బలో గంగానమ్మ తల్లికి జై। వండేసి ఆ పుట్టను తోవడం జరిగింది। తవ్వగానే ఆ పుట్టలో ఉన్నటువంటి పాము కాస్త 12 సంవత్సరాల బాలకుమారి అనకి ముందు ఊగుతుందట। ఆ ఊగుతున్న సందర్భంలో అందరూ కూడాను భయపడి రాజుగారి దగ్గరికి వెళ్ళారు। రాజుగారు రాజుగారు మీరు పాము అని చెప్పారు, పాము కలగకుండా పిల్లండి బాబు అన్నారు। ఇదేంట్రా బాబు, చేప కాస్త లేడైంది, లేడి కాస్త పాముంది, పాము కాస్త పిల్లైంది అని ఆలోచనప్పటి రాణి రాజుగారి గబ్బాలు తండ్రి చేయిపోటు వెనకలాగింది। మీరు ఎక్కడ వెళ్తున్నారంటే బాబు రాజుగారు మీరు తొందరపడి వెళ్ళారనుకోండి జరగకపోవడం జరిగితే రోజు రాజ్యం మాత సాగల భోగిలు పిలిచారు అంటూ ముట్టు సమానంగా సాగల భోగిలు పిలవండి। ఆ సాగల భోగిలు వచ్చారు, కంసాల వారితో పల్లకి చేయించారు, ఆ సాగల భోగిలతో అమ్మవారిని లేపడానికి పంపించారు మోసేరమ్మని। అమ్మవారు లేవటం లేదు, లేవని సందర్భంలో సన్నాయి వారిని పిలిచారు చక్కగా మృదు మధురంగా లేపడానికి అమ్మవారు। తర్వాత డోలు అంచారు, డోలుకు కూడా లేవలేదు। ఇవన్నీ తట్టుకోలేక మనం ఏం చెప్తాం, అమ్మాలే అమ్మాలే అని సాగదీసిన తర్వాత కోపం వచ్చి ఎక్కడ బిడ్డలు వాయించారు, వాయించిన తర్వాత అమ్మవారు లేవటం లేదు। ఎంతసేపు లేవపోయేదలకి ఏం చేయాలి అర్థం కావట్లేదు, నలుగురు పోయేదలకి ఎవరో ఒకరు వస్తారు కదా ఏం జరుగుతుందని అక్కడికి పంబన దొర ఆవులను మేపుకుంటున్నాడు అతను, తిట్టుతుకుంటూ గో సేవ చేస్తున్నాడు। ఆ గోవులని దగ్గర మేపుకుంటా ఏంటి 10 మంది పోగయ్యారని చెప్పి అక్కడికి వచ్చి చూశాడు। చూడగానే అమ్మవారిని బూతు మాటలు మాట్లాడాడు, మీ పసిపిల్లల్ని మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మీరు ఎన్ని ఫీల్ అవుతా లేదా, అలాగే అతను నీ అమ్మ అనేదానికి అమ్మవారి పక్కు నవ్వింది, నవ్వేదని భయం వేసి రెండు కాళ్ళు కట్టుకుపడుతున్న అమ్మవారి తప్ప అయిపోయిన తల్లు అని పడవరైన బొబ్బు రాబో కాలంలో నా పేరట జాతరలు జరుగుతాయి, ఆ జాతరలలో సంబరాలు జరుగుతాయి, ఈ సంబరాలకి నిన్ను పిలిస్తే నువ్వు వచ్చినట్టు పిలిస్తే నేను వస్తానరా నాయనని చెప్పి అమ్మవారు మాట ఇచ్చింది। ఆ మాట ప్రకారం అమ్మవారు కట్టుబడింది, అంటే ఏం లేదు అక్కడ మాటకి కట్టుబట్టమే అమ్మవారు కట్టుబాటు అంటే అది అంతేనా। ఆ విధంగా ఆ పంబనాయనికి ఆ యొక్క విషయం వచ్చిందనమాట। ఆ సాగల భోయలకి సంబంధించిన అమ్మవారిని మోసే అధికార ప్రకారం ఈ విధంగా మహారాజుల పాలనలో ఈ విధంగా జరిగిన సాంప్రదాయం మీకు వేదంలో చెప్తుంది। తాడి చెట్టుని ఎవరు పుట్టించారు సృష్టి మూలంలో, అవి కాత్యాయనంలో కౌండిన్య మహామునితో పాటు పుట్టినటువంటి గొప్ప వృక్షం। ఆ తాడి చెట్టుతో ఇల్లు కట్టుకునేవాడు కాబట్టి ఏదో వాస్తు దోషాలు లేవు। ఆ తాడి చెట్టు లక్ష్మీప్రదమైనటువంటి జీవం ఉన్నటువంటి దాంతో కట్టారు కాబట్టి, తాటగుద్ద కట్టారు కాబట్టి తిండికి లేకపోయి తిండికి శుభ్ర తిండికి కొట్టుకు లోటు లేకుండా శుభ్రంగా ప్రశాంతంగా ఉండేవాడు। ఇవాళ మీ నోడుతో నన్ను రమ్మని పిలిపించిందంటే కొన్ని ఉన్నాయిరా బాబు చెప్పారా నాయన నా పిల్లలకి
కట్టించి మరీ చట్ట తీసేయమంటున్నాను. క్రియమీరు ఇప్పుడేదు అనేది కాదు, మీ ఎమ్మెల్యే అధికారం మీ కొందరు చీపించడం కోసం వచ్చారు నేను అంతే. దయచేసి కమిటీలో ఒకలో నలుగురు అమ్మవారితో మీతోనే డైరెక్ట్ గా నేను పక్క ఉండి అభిషేకం చేపిస్తాను. ఈ విషయం సద్వినియోగం చేసుకోండి. ఈ అభిషేకం అయిన తర్వాత దయచేసి ఈ విషయాల సద్వినియోగం చేసుకోండి. ఆడుకోవమ్మా నగయలంక గ్రామములో ఆడుకోవమ్మా, ఆడుకో గంగానమ్మ ఆడుకోవమ్మా నగయలంక గ్రామములో ఆడుకోవమ్మా, ఆడుకో గంగానమ్మ ఆడుకోవమ్మా ముత్యాల ముగ్గుల్లో ఆడుకోవమ్మా, ఆడుకో గంగానమ్మ ఆడుకోవమ్మా ముత్యాల ముగ్గుల్లో ఆడుకోవమ్మా. ఆంధ్ర దేశంలో ఆడుకోవమ్మా, కృష్ణాది జిల్లాలో ఆడుకోవమ్మా, నాగాయలంక గ్రామములో ఆడుకోవమ్మా, తలసిల వారింటిలో ఆడుకోవమ్మా. బలే 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 హా. గ్రామవాసులందరితో ఆడుకోవమ్మా, గతం పిండె తోటి నీవు ఆడుకోవమ్మా, గ్రామవాసులందరితో ఆడుకోవమ్మా, గతం పిండె తోటి నీవు ఆడుకోవమ్మా, ఆడుకో గంగానమ్మ ఆడుకోవమ్మా తలసిల వారింటిలో ఆడుకోవమ్మా. చేత పట్టి ఆడుకోవమ్మా, త్రిశూలాన్ని చేత పట్టి ఆడుకోవమ్మా, సింహవాహనం ఎక్కి ఆడుకోవమ్మా, సింధూరపు బొట్టు పెట్టి ఆడుకోవమ్మా. బలే 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 హా. గలగల గల గజ్జలతో ఆడుకోవమ్మా, పులుపు సంబరాలలో ఆడుకోవమ్మా, గలగల గల గజ్జలతో ఆడుకోవమ్మా, పులుపు సంబరాలలో ఆడుకోవమ్మా, ఆడుకో గంగానమ్మ ఆడుకోవమ్మా తలసిల వారింటిలో ఆడుకోవమ్మా. పాపలతో ఆడుకోవమ్మా, మాడ పడుచులతో ఆడుకోవమ్మా, కొంగు బంగారమై ఆడుకోవమ్మా, మా ఇంట కొలువుండి ఆడుకోవమ్మా. బలే 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 హా. ఓ తల్లి పోతురాజు తమ్ముడితో ఆడుకోవమ్మా, వీరతాళ్ళతోటి నీవు ఆడుకోవమ్మా, పోతురాజు తమ్ముడితో ఆడుకోవమ్మా, వీరతాళ్ళతోటి నీవు ఆడుకోవమ్మా, ఆడుకో గంగారమ్మ ఆడుకోవమ్మా తలసిల వారింటిలో ఆడుకోవమ్మా. సంబరాలే చేసినాము ఆడుకోవమ్మా, మేళాలు తెచ్చినాము ఆడుకోవమ్మా, కనకాతప్పెట్లతోటి ఆడుకోవమ్మా, ఆనంద సంబరాల్లో ఆడుకోవమ్మా, వేటపోతు తెచ్చినాము ఆడుకోవమ్మా, కోడి పుంజు తెచ్చినాము ఆడుకోవమ్మా, ఆడుకో గంగారమ్మ ఆడుకోవమ్మా తలసిల వారింటిలో ఆడుకోవమ్మా, తలసిల వారింటిలో ఆడుకోవమ్మా, తలసిల వారింటిలో ఆడుకోవమ్మా, తలసిల వారింటిలో ఆడుకోవమ్మా. జై బోలో గంగానమ్మ తల్లికి జై, జై బోలో గంగానమ్మ తల్లికి జై. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామములో శ్రీ తలసిరవారి ఇంట వేలు చేసినటువంటి శ్రీ 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 గంగానమ్మ తల్లి అమ్మవారిని కీర్తిస్తూ మన గౌరీశంకర స్వామి వారి గాత్రం నుంచి ఈ హుషారైనటువంటి ఈ చక్కటి గీతాన్ని విందాం. జై బోలో గంగానమ్మ. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండడం కోసము అమ్మవారికి చల్లదనానికి చేసేటువంటి సుగంత మాండవ సంబంధించినటువంటి విషయము. పురస్సాలు మొత్తము కూడా కలిపిన బింది, ఆ బింది, ఆ బిందికి నమస్కారం చేయండి. అదే అన్ని రకాల సంబంధించిన విషయం. ఇప్పుడు
నవరసాభిషేకం పంచామృత అభిషేకాలు అయిపోయాయి. ఇప్పుడు నవరసాభిషేకం జరుగుతున్నది నిర్వృతం. అలాంటి సుగంధ సంబంధ ద్రవ్యం మొత్తం కూడా అమ్మవారికి మనం ఇప్పుడు జాజికాయ జాపత్రి పచ్చకర్పూరము జవ్వాది కస్తూరి గోరేచరము ఇత్యాది నవరసాలు మొత్తం కూడా కలిపి చేస్తున్న మహాభిషేకం. తల్లికి జై. చక్కని తల్లి చుక్కల్లో సారిల్లి నా పుల్లో నాగమల్లి మా తల్లి గంగానమ్మ తల్లి నిన్ను తలుచుకుంటే గంగానమ్మో కష్టాలు తీర్చే వంట గంగానమ్మ తల శిలవారింట వెలసిన గంగానమ్మ కష్టాలు తీర్చే వంట గంగానమ్మ అందుకో భక్తుల పిలుపు చల్లగా కాపాడమ్మా అందుకో భక్తుల పిలుపు చల్లగా కాపాడమ్మా నాదయలంక గ్రామములో వెలసిన తల్లి వినివేనమ్మా చూడ చక్కని తల్లి చుక్కల్లో సాబిల్లి నవ్వుల్లో నాగమల్లి మా తల్లి పాలవల్లి కొలువున్నా గంగానమ్మ ఇంటింట కొలువున్నా గంగానమ్మ సేవ చేసే మమ్మ గంగానమ్మ నిండుగా కొలిచే మమ్మ గంగానమ్మ నీకు సేవ చేసే మమ్మ గంగానమ్మ నిండుగా కొలిచే మమ్మ గంగానమ్మ నిండుగా కొలిచే మమ్మ గంగానమ్మ నిండుగా కొలిచే మమ్మ గంగానమ్మ నిండుగా కొలిచే జై బోలో తలస.
కాసిల వారి గంగానమ్మ తల్లికి జై। पावनी प्रजंगीरा सुंदर मीनाक्षी
నువ్వే మూలం నువ్వే బంధం నువ్వే మా బలము నువ్వే నీకు పసుపు నీళ్ళ అభిషేకం రూపాయి కాసంతను దుటి పొట్టు దిద్దుకొని మాను దుటి రాతలే మార్చావమ్మా ఊరికొక్క పేరు తోటి వేయి రూపాల తోటి లక్ష లక్షణాల తోటి కోటి కాంతుల తోటి జగాలేలే తల్లివే అమ్మా గంగమ్మ తల్లి మా ముంగిట వెలిసిన అమ్మా గంగమ్మ తల్లి
నీళ్ళల్లో జల దిగ్బంధన. తల్లి గడుపులో పుట్ట బిడ్డ తల్లి గడుపు గర్భంలో నీళ్ళల్లో ఆ నీళ్ళలో అమ్మవారిని జలదీసిందో గురేగింపుగా తీసుకెళ్లే కార్యక్రమాలు జరుగుతూ ఉంటారు. మొత్తం కూడా మనకి గింజడు కుప్ప గింజలేస్తే మాండగిద్దే మనకు వస్తున్నాయి. అమ్మా నువ్వేంది నాకు కృతజ్ఞత ఇస్తున్నావు అయి నీ కృతజ్ఞత సమర్పిస్తావు అని చెప్పిన అవధాన్యాలు అక్కడ జమ్మడం ఇవన్నీ ప్రక్రియ అంతా కూడా ఈ విధంగా జరగడం అనేది జరుగుతుంది. అసలు వాస్తవంగా అమ్మవారి జాతరలు శాస్త్రీయంగా అమ్మవారి యొక్క పుష్పనీళ్ళు జమ్ముకుంటే తల్లికి ఈ సృష్టిలో తల్లి కడుపులో నీళ్ల చుక్కల్లో చేపలాగా ఈదుతాం మనం. కాదంటే ఆ స్కానింగ్ లో చూడండి. అలాగే మొత్తం నీళ్లతోనే కంటయి ఉంది. భూమి మొత్తం కూడా నీళ్ల మీద ఆధారంగా ఉంది. ఆ నీళ్లే అమ్మవారిని నమ్మండి. సంబంధించిన వరకు ఈ క్రియ మొత్తం కూడా ఈ విధంగా జరుగుతుంది. మీరు నాగపడకి పూజ ఎందుకు చేస్తున్నారని మీకు చిన్న డౌట్ వస్తుంది. ఆ నాగపడకి సంబంధించిన వరకు డబ్బులు వచ్చిన తర్వాత మనిషి నాకేంట్లే అనుకుంటాడు. అట్టగా రాజుగారు ఒక చెరువులో చేప తీరుతున్నట్టుగా రోజు అదే కళ వచ్చేది. ఆ కళను చూసి ఆయన భయపడుతూ ఉండేవాడు. కొన్ని రోజులకి రాజ్యం మొత్తం అష్ట కష్టాల పాలైతే కష్టం దేవుడు గుర్తొస్తాడు. అట్టగా మహానుభావుడికి ఊరంతా నాశనమైపోయేదానికి బాధపడిన వాడై భార్యతో అంటున్నాడు ఏంటో తెలియట్లేదు. కొన్ని రోజులు మట్టి ఒక కళ వస్తుంది. ఆ కళలో ఏం జరుగుతుందంటే ఈ రోజు ఒక చెరువు కనపడుతుంది, చెరువులో చేప కనపడుతుందని బాధపడుతున్నాడు. ఆ బాధపడుతున్న సందర్భంలో ఏమండి ఎందుకు బాధపడతారు మీరు కళలో కనిపించింది ఎక్కడో చోట ఎల్లో కనిపిస్తుంది ఎల్లమంటుంది. అప్పుడు ఆ రాజుగారు అడవిలోకి వేటకెళ్తాడు. వేటకెళ్ళగా ఆ వేటలో అడవిలో ఒక చోట చెరువు ఏదైతే రోజు కళ్ళలో కనిపిస్తుందో అదే చెరువు. ఆ చెరువులో చేప కనపడింది. సంతోషపడ్డ రాజు చేపలు పడదామని సైన్యాన్ని పిలిచాడు. ఆ సైన్యం చేపలు పట్టకపోతే అందరూ మూర్చపోయారు. చేప కాస్త గట్టు మీద పడింది, రాజు కూడా మిగిలాడు. ఆ గట్టు మీద పడిన చేప లేడిగా మారింది. లేడిగా మరి పరుగు తీస్తుంది. అక్కడ పంపించుకుని లేడిగా మారి పరుగు తీసుకుని నవ్వుకుంది. నవ్వుగా కానీ రెండు కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడట. పట్టుకుంటే రాబో కాలం ఎక్కడ సముద్రమాడు సముద్రం జలాశందర కోటల్లి గంగాదేవి గంగమ్మ జాస్తున్నాను ఎవరు వేదన ఒక రాజు రూపాయి Oh,
భార్య పాలకు ఏడ్చే పాపనమమ్మ చిత్తుల మారి నక్కల మధ్య చిక్కే దోసని దీనులవమ్మ ఆయుధారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా
रम्यकपर्तिनि शैलसुते।
చౌండ మృగాధిపతి నిజ భుజ దండ విపాతిత చండ నిపాతిత ముండ భటాధిపతి జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ప్రమదాధిపతి దురిత దురీహ దురాశయ దుర్మద దానవ దూత దురంతగతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే కపర్దిని శైలసుతే కపర్దిని శైలసుతే ఝణ 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 హింకృత సురనూపుర రంజిత మోహిత భూతపతే నటిత నటాథ నటీ నట నాయక నాటిత నాటక నాట్యరతే పవనత పాలిని పాల విలోచని పద్మ విలాసి రమ్య కపర్దిని శైలసుతే ధనుజసు సంగర రక్షణ సంగ పరిస్ఫుర దంగ నట కటకే కనక నిషంగ పృషత్క నిషంగ తద్భట భృంగ హఠాచటకే అతి చతురంగ బలక్షితి రంగ ఘటత్ బహురంగ వలత్కటకే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే మహిత మహాహవ మల్లమ తల్లిక వేళ్ళక టిల్లక భిక్షురతే విరచిత వల్లిక పల్లిక గేళ్ళిక మల్లిక భిల్లిక వర్గ భృతే భృతి కృత పుల్లస ముల్లసి తారుణ పల్లవ తల్లజ తల్లలితే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే వక్తృ విలాసకృతే సునవర నయన సువిభ్రమద భ్రమర భ్రమరాదిప విశ్వనుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే అవిరళ గండగలన్మద త్రిభువన భూషణ భూతకళ నిధి రూప పయోనిధి రాజనుతే ఐ సుదతి జనలాల సమా
సమస్యలు వారి సమస్యలు వారి వేసిన మా తల్లి
మరి నిత్యత నాటకుడి గ్రామం నుంచి వచ్చి ఆవిడ మహాత్మల్ని కలుస్తున్నాను కనుక తల్లిని ఈ రోజు గ్రామంలో పంపిస్తున్నాను. గ్రామంలో ఎలా నిలిచాము లేకుండా మహాత్మల్ని గ్రామంలో ఏకీకరణ తిరిగి వారి గుట్టంతో బిడ్డంతో చక్కగా కూడా మహాత్మల్ని కాచి కాపాడు రక్షించి చక్కగా కూడా గ్రామాలు తిరగాల్సి మన్మథ రాజసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే పర్దిని శైలసుతే కలమురళీరవ వాజిత పూజిత కోకిల మంజుల మంజురతే మిళిత మిళింద మనోహర గుంభిత రంజిత శైల నికుంజగతే మృగగణ భూత మహాశబరీ గణ ఇంద్రమే దేవా
నన్న భాగ్యోదయ దేశం నా దేశం Oh, my God.